నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో మీకు అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 మిషన్ లో భాగమైన ల్యాండర్ మాడ్యూల్ తన తుది గమ్యాన్ని చేరుకొనుంది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన తుది ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ అడుగుపెట్టనుంది. సాయంత్రం 5:44 నిమిషాలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 6:04 నిమిషాలకే ల్యాండర్ జాబిల్ని తాకనుంది. ఈ మేరకు తాజా షెడ్యూల్పై ఇస్రో ట్వీట్ చేసింది. విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే చివరి 17 నిమిషాలే అత్యంత కీలకమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. సాయంత్రం 5:47 నిమిషాల తర్వాత ల్యాండర్ తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సౌర పవన విద్యుత్ కేంద్రాలకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 3 పునరుత్పాదన కేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో రైతులకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్ కేంద్రాల ఏర్పాటుతో యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. 8,000 ఎకరాల్లో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు పర్యావరణ హితంగా ఉంటుందని తెలిపారు. కాపు సంక్షేమ సేన పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన అల్లాడి ఆంజనేయులను చవ్వాకుల నాని పసుపులేటి వెంకటరమణ కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ పదవి ఇచ్చిన కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు హరిరామ జోగయ్యకు, ఉపాధ్యక్షులు మలినీడి బాబీకి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీకి కాపు సంక్షేమ సేన మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. స్వాతంత్ర సమర యోధుడిగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్కి టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కేజీ రోడ్డుపై పురుగుమందు డబ్బాలతో రైతులు ధర్నాకు దిగారు. పగటిపూట 9 గంటలకు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ప్రయాణికులు రైతులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుంచి నరసాపురం వెళ్లే ప్యాసింజర్ రైల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఘటన తణుకు సమీపంలో సత్యవాడ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ క్రమంలో రైలును కొద్దిసేపు నిలిపివేశారు. రైలు పైభాగంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అనంతరం రైలును తణుకు రైల్వే స్టేషన్కు తరలించిన అధికారులు పరిశీలించారు. బొత్స సత్యబాబు కుటుంబానికి కేటాయించిన బొబ్బిలి గ్రోత్ సెంటర్లో 31 ఎకరాలు 2024 ఎలక్షన్ ఫండ్ కోసమా అంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి శ్రీబాబు పాలూరు ప్రశ్నించారు. చీకటి జీవో ద్వారా భూ కేటాయింపు నిగూఢార్థమేంటో మంత్రి బొత్స సమాధానం చెప్పి తీరాల్సిందిగా శ్రీబాబు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నప్పుడు పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేనాని అన్నారని జనసేన పార్టీ నేత గంధం వెంకట్రావు అన్నారు. పవన్ కళ్యాణ్ రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన పోరాడటం, ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్నారని తెలిపారు. ప్రతికూల ఫలితం వచ్చినా ప్రజా సేవ చేస్తా అని చెప్పే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయన కొనియాడారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చిట్టపల్లిలో తేనె కోసం వెళ్లిన 4 యువకులకు బంగారు నాణాలతో నిండిన ఉన్న చెంబు దొరికింది. అయితే చెంబులో బంగారు నాణాలను చూసి భయపడిన యువకుడు వేరే వ్యక్తికి చూపించాడు. దాన్ని లోపలికి తీసుకెళ్లిన వ్యక్తి అందులో ఏమీ లేవని చెప్పడంతో బాధితుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు 100 గ్రాముల నాణాలను రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే చెంబులో దొరికిన నాణాలు కోట్ల రూపాయలు విలువ చేస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం అప్పుల భారంతో మునిగిపోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. 7,600 కోట్ల గ్రామ పంచాయతీ నిధులు మళ్లించారని ఆమె మండిపడ్డారు. ఎప్పుడైతే బీజేపీ గళమెత్తిందో అప్పటి నుంచి పంచాయతీరాజ్ శాఖకి నిధులు ఇస్తామని ప్రభుత్వం తెలిపినట్లు ఆమె అన్నారు. పంచాయతీరాజ్ శాఖకు నిధులకు సంబంధించి
నిర్మలా సీతారామన్ కు త్వరలో వినతి పత్రం అందజేస్తామన్నారు. ఒక లీటర్ మద్యం తయారు చేసేందుకు 12 ఉపాధి ఖర్చు అయితే 600 రూపాయలకు అమ్ముతున్నారని ఆగ్రహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటీషియన్స్ లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఉన్న క్రేజే వేరు. ఆయన మాట్లాడినా పోట్లాడినా ప్రజల కోసమే అనే నానుడి జనాల్లో బలంగా నాటుకుపోయింది. అసెంబ్లీలో అయినా శ్రీకాళహస్తి వీధుల్లో అయినా ఆయనకున్న పేరు మాస్ లీడర్. నగరంలో ఏ కార్యక్రమాలు జరిగినా అందులో పాల్గొంటారు మధుసూదన్ రెడ్డి. తాజాగా యాదవులు ఎంతో పవిత్రంగా చేసుకుని మగపెట్టే వీరతాడు వేడుకల్లో ఎమ్మెల్యే కూడా కాలు కదిపారు. ఓ చేత్తో తాడు పట్టుకుని లయబద్ధంగా నృత్యం చేశారు. ఎమ్మెల్యే నృత్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కేరింతలు కొట్టారు. అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం కొత్తమల్లంపేటలో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. మల్లంపేటకు చెందిన జానకి అప్పలనాయుడికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే అదే గ్రామానికి చెందిన రాముతో వివాహేతర సంబంధం పెట్టుకుందామే. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతన్ని సుత్తితో కొట్టి హత్య చేసింది. అనంతరం యాక్సిడెంట్ గా చిత్రీకరించిందని ఏఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయం బయటకు వచ్చింది. విచారణలో మృతుని భార్య జానకి తప్పు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఏఎస్పీ చెప్పారు. అనంతపురం జిల్లా కుందూర్పి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అర్ధరాత్రి నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. పసికందును చూసి మానవత్వంతో ఆసుపత్రి సిబ్బంది అక్కున చేర్చుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. శిశువు వయసు వారం రోజులు ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నవజాత శిశువుని అనంతపురం తరలించినట్లు వైద్యులు ఐసీడీఎస్ సీడీపీఓ వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రౌతపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి మోపాడ ఆదినారాయణపై విచక్షణ రహితంగా కత్తులు ఇనపరాడ్లతో దాడికి దిగబడ్డారు. కాగా స్థానికులు అడ్డుకుని బాధితుణ్ణి ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.